అంటే జిడ్డే ఉంటది కానీ జస్ట్ అట్లా డస్ట్ ఉంటది కదా, పొయ్యి కడాయి రేపేం చేస్తాంగా, ఒకసారి బయట పెట్టేసేయండి. ఇక ఏం లేదండి, వంటగది కదా, నిలబడి నిలబడి నాకు కాలు నస్తున్నాయి. మా వారికి కూడా పాపం కుర్చీలో కూర్చొని తీయొచ్చు వీడియో, వెనక రింగ్ లైట్ పట్టుకొని ఫోన్ పట్టుకొని నిలబడేసరికి చేత కావట్లేదు. గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నాం కదా, ఓపిక ఉండట్లేదు, ముసలోళ్ళు అయిపోతున్నాయి, చేతులు వస్తున్నాయి కలిపి కలిపి, నిలబడి నిలబడి కాలు నస్తున్నాయి. వంట ఒకటే అమ్మో, వంట ఒకటి అయితే ఏం కదా, వంట ఇంట్లో పని పిల్లలు షూటింగ్లు స్కూళ్ళు ఇన్నిగానే చేస్తారు ఎవరన్నా. అసలు ఇది తోంపిస్తా చేద్దాం ఎట్లా నాకు. ఇది మన నాన్ వెజ్ ఛానల్ రెసిపీ చేస్తున్నాము, నాన్ వెజ్ కి వెజ్ కి మాకైతే వంటకైతే జస్ట్ నేను అక్కడ తాలింపు వేసేసి అదో ఇదే పని చూసుకుంటా. కత్తి వంట వీడియోలు చేయాలంటే మధ్యలో బ్రేక్ ఇచ్చినా ఏదైనా డిస్టర్బెన్స్ అయినా కంటిన్యూ ఉన్నట్టు అనిపించదు, ఎందుకంటే వాయిస్ తోనే చేస్తాం కాబట్టి. ఇప్పుడు చాలా రోజులు ఇదే కడాయి, ఇంత పెద్ద కడాయిలు చేద్దామా, అది చేద్దామా, ఐరన్ది చిన్నది ఏం కాదు దీంట్లో చేద్దామా. అదైతే ఐరన్ ఆయిల్ రాసి పెట్టాలి ఊరికే, ఇది బ్లాక్ కదా ఐరన్, ఇది మామూలుగా అట్లా పెట్టినా ఏం కాదు. చూసారు ఇంత పెద్ద అప్పలు చేసే కల, ఇది ఆ పొయ్యి ప్రస్తుతానికి మంచ కింద పెడతా, ప్లేస్ లేదు కదా. ఇట్లా దోసేసినాం, మన నాన్ వెజ్ ఛానల్లో చికెన్ మంది చేస్తున్నాం అనమాట, దానికి మన చికెన్ పీసెస్ వచ్చాయి. ప్లేట్ అక్కడ పెట్టేసేయండి గిన్నెల దగ్గర, ఇప్పుడే చేస్తున్నారు, ఏమైనా పని చేయట్లేదు అని మీరు పని చేస్తున్నారు, పని చేపిస్తుంది ఉమ్మక్క అనుకోకండి, నాకు అందరు కాబట్టి అలాంటి పని. అవునా, ఏమేమి పని చేస్తారు, ముగ్గు పెట్టి ఇల్లు వచ్చి మరి ఎవరు చేయరు, అందరి పనులే చేస్తారు భార్యకి ఏమన్నా అందకపోతే. పైన ఎందుకు కొడుతున్నారు వెనక నుంచి చూసారా, కడిగేసా బియ్యం చికెన్, ఇందాక మిస్ అయిపోయింది కంటిన్యూటీ, చికెన్ తెప్పించి క్లీన్ చేసి పెట్టాను చికెన్ మండీ కోసం అనేసి, మూత పెట్టేసి ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసాను. వీటికి మసాలా దట్టించి రైస్ దీంట్లో జీడిపప్పులు బాదం పప్పులు అన్ని రెడీగా పెట్టుకోవాలి. అబ్బా అంత సీన్ లేదు, అవును ఈవినింగ్ మధ్యాహ్నం రమ్మంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు, అందులో ఒకటి దీవెనకి యోధాకి అనడానికి ఈరోజు కూర్చుపోయింది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కదా, సోమవారం బుధవారం క్లాస్ ఉంటుంది, డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎటన్నా వెళ్ళాలంటే ఏదైనా స్పెషల్ వీడియో ఉందంటే డ్యాన్స్ క్లాస్ వస్తుంది. నిజంగా వన్ అవర్ వీళ్ళు అయిపోయి వాళ్ళని తీసుకొచ్చేసరికి నా వంట కూడా ఫినిష్ అయిపోయింది, టాస్క్ లాగుంటేనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పటి నుంచి ఏమో అసలు నేను ఫాస్ట్గా చేస్తా వంట, పని ఒకటి మాటలు ఒకటి స్లోగానే బతక, చాలా ప్రాసెస్ ఉంది దానికి, అందుకే చాలా బాగా ఉంది కాబట్టి ఇప్పుడు చేద్దాం, టైం ఎక్కువ ఉండదు కదా అంటున్నా. ఎగ్స్ పెడదాం ఫస్ట్, తీస్తారా మీరు వీడియో, మళ్ళీ మీకు పని చెప్తున్నారు అనుకుంటారు ఎవరన్నా, పట్టండి నేను తీస్తా. ఎగ్స్ అక్కడ ఉండవు, చూసారా ఎగ్స్ ఎక్కడ ఉంది, ఉడకబెట్టేది ఏంటి, దాంట్లో పగిలిపోతాయి ఒక్కోసారి దగ్గరికి అయిపోతాయి. పెద్ద స్టీల్ గిన్నెలు ఉన్నాయిగా, పాల గిన్నె ఫ్రిడ్జ్ లో పెట్టలేదా నేను, బియ్యం అవి ఇవి ఒకటే ఒక దాంట్లో పోసేసేయండి. బాస్మతి రైస్ నానబెట్టాము, పుదీనా కొత్తిమీర తెచ్చాము, అల్లం పేస్ట్ ఉంది, లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అన్ని రెడీగా ఉంచుకోండి. అంటే చాలామందికి తెలిసిన రెసిపీయే, కాకపోతే తిన్నాం కానీ బయట వీడియో చేయలేదు కదా, మనం 2 ఇయర్స్ నుండి కూడా చేయలేదు చికెన్ మంది వీడియో చేయలేదు. మేము హోటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకసారి మనకి ప్రమోషన్ వీడియో వచ్చినప్పుడు కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంటుంది, తిన్నట్టే అనిపించదు అసలు ఏంటో. అది పెద్ద పల్లెల్లో పెడతారు కానీ పల్చగా పెడతారు వాళ్ళు, అంత పెద్దగా అంతమేం పెట్టరు కదా ఫుడ్, అంటే మనం ఇచ్చే ఆర్డర్ని బట్టి
అంటే మేము చాలా వెరైటీస్ తింటాం కదా, ఫస్ట్ స్టార్టర్స్ డిజర్ట్ ఏంటిది అంతేనా లాస్ట్ లో తినేది? అవును ఐస్ క్రీమ్, డబుల్ కమేటా, గులాబ్ జామున్, అందుకే కొంచెమే అడ్రిజను అని చెప్తున్నా. 8x పెట్టండి దీవెన్ బాబుకి, దీవెనాకి, నాకు, మీకు, అననికి, యోధాకి. తింటది మార్నింగ్ అదే ఎగ్ ఉడకబెట్టి తినట్లు కానీ పాలాను ఆమ్లెట్ వేసి ఇచ్చా, బ్రెడ్ ఆమ్లెట్ అయినా అంటే వద్దన్నది, అంత తినలేమన్నది పొద్దున్నే. ఉల్లిపాయలు వేసి వాళ్ళని ప్లెయిన్ ఆమ్లెట్ వేసి ఇచ్చా. ఎక్స్ట్రా బాగా నచ్చింది, అందరికి కామెంట్ చేస్తున్నారు. రోజు అడుగుతారు కదా ఈ ట్రేకి వెళ్ళి. దేవుని నిన్న మనకి మామిడికాయ, సారీ నిమ్మకాయ ఊరేసాం ముక్కలు. ఇదంతా మా ఆయన పచ్చడి అనమాట, మా ఆయన గారిది. రేపు కలుపుతా, నిన్న పెట్టాం కదా, రేపు ఒకసారి పైవి కిందికి, కిందిది పైకి వేసేస్తే మనకి మగ్గిపోతుంది. నిన్న టేబుల్ ఇట్టింది కదా, నిన్నటి వరకు ఇందాక పొద్దున్న ఇల్లు వచ్చి తోడ్చేటప్పుడు మొత్తం అటు షిఫ్ట్ చేసా అనమాట. ప్లేస్ మంచి కింద పెట్టాను, నేనట్టు చిన్నగా సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతాయి. సాల్ట్ వేయండి కొంచెం పగిలిపోకుండా. పైన సీసాలో రాళ్ళుప్పు, రాళ్ళుప్పు ఒక స్పూన్ వేస్తే చాలు. చాలు సిమ్లో పెట్టాలి, వదిలేస్తే స్కూల్ టైం అయిపోయేసరికి మెల్లగా ఉడుకుతాయి. అని ఎగ్ ఎక్కువసేపు ఉడకొద్దు, 15 మినిట్స్ ఉడికితే చాలు మీడియం ఫ్లేమ్లో. దాంట్లో ఎక్కువ మనకు ఉన్న ప్రోటీన్స్ అవన్నీ పోతాయి ఎక్కువసేపు ఉడికిస్తే. ఇదన్నమాట, చూడండి మేము ఎలా చేస్తాం ఈరోజు చికెన్ మంది. మంది మండి మండి రెండు అంటారు, ఏమైనా మండి డిఐడి వస్తుంది కదా ఎక్కువ, డిహెచ్ఏ అయితే డి, ఎంఏఎన్డిఐ కదా మండి. అవును ఓకే, చూస్తూనే ఉండండి. ఓకే అండి, ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇప్పుడు మనకి నేను వాయిస్ చెప్పడం స్టార్ట్ చేసిందేమో ఎర్లీ మార్నింగ్ అనమాట, టైం వచ్చేసప్పటికి 6 అయింది. మార్నింగ్ లేగానే నేను ఫ్రెష్ అయిన తర్వాత ఈ మధ్య కొంచెం నేను వెయిట్ లాస్ కోసం లేచిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి, హాట్ వాటర్ అలాగే జీలకర్ర ఇంకా వాము ధనియాలు వేసి, ఆల్రెడీ మీకు లాస్ట్ టైం 1 week 10 days back బ్లాగ్లో కూడా మీకు చెప్పాను, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. మనకి వాము, జీలకర్ర, ధనియాలు, వాటర్ మిక్స్ చేసుకొని నైట్ నానబెట్టేసి దాంట్లో తాగితే మంచి రిజల్ట్ వస్తుంది, మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అన్నమాట. అది సంగతి. కొంచెం ఎక్సర్సైజ్ అవి చేసుకున్న తర్వాత, హాట్ వాటర్ తాగిన తర్వాత నేను బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకున్న తర్వాత మా దీవెనని లేపుతాను. దీవెన్ బాబు అయితే ముందే లెగడు, కొంచెం వాడికి ఏం జుట్టు అలాంటివి ఏం ఉండవు కాబట్టి దీవెన అందులో తినడం కూడా కొంచెం స్లోగా తింటుంది. వాడైతే ఫాస్ట్గా తినేస్తాడు, ఫాస్ట్గా రెడీ అవుతాడు. అందులో అబ్బాయి కాబట్టి జుట్టు అదేం ఉండదు, అందుకని ముందు లేపుతాను కొంచెం దీవెనని. ఈ లోపల వేసి మెల్లిగా బ్రష్ చేసుకొని వాష్రూము ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అవన్నీ చేసుకునేసరికి నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే ముందు బట్టలు వేసేస్తాను. బట్టలు అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టుగాను, మిషనే ఉన్నా సరే ముందు బట్టలు వేసేస్తే వెంటనే ఆరేసుకోవచ్చు. ఇదేమో ఫస్ట్ నేను స్టార్టింగ్ వేయాల్సింది, మిస్టేక్లో వచ్చేసిందనమాట. కొంచెమే కదా ప్లేసు, జస్ట్ స్టెప్స్ వరకు, ఆ కింద ఒక 3 steps వరకు వేసేసి ఊడ్చేస్తూ అంతవరకు డైలీ ఊడ్చి ముగ్గు పెడతాను. ఇంకా మొన్నటిదాకా అది కొంచెం పెట్టకూడదు అనేసి నేను చేయలేదు. ఈరోజు మామూలుగా రెగ్యులర్గా వేసేదైతే చుక్కల ముగ్గులు చిన్న చిన్న వేస్తాను, ఏదైనా అకేషనల్గా అయితే మాత్రం కొంచెం మంచివే వేస్తాం అన్నమాట. డిజైన్ అలాంటివి మనకి ఫ్లవర్స్ అవి వేస్తూ ఉంటాను. ఇలా ముందు కొంచెం ఉంది కాబట్టి పెద్ద వాకిలు ఉన్న వాళ్ళైతే కొంచెం ఊడ్చి చల్లడం అలాంటి ఉంటుంది. మనకి వాళ్ళని ఇంటి ముందు ఉన్న 2 bundles ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి వేసుకోవాలి. ఇంకా అది క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ చల్లుతాను నేను. మళ్ళీ ఎక్కువగా చల్లితే పైనుండి దిగే వాళ్ళు వాళ్ళకి జారి పడతారు కదా, అందుకనేసి మళ్ళీ తూడ్చేస్తాను, మాప్ పెట్టేస్తాను, లేదంటే క్లాత్ కానీ దాంతో కానీ తూడ్చేస్తాను.
ముగ్గు పసుపు కుంకుమేమో నేను టెంకాయ అయ్యి చిప్పలుండే కదా దాంట్లో వేసేసాను. బాగా పచ్చిగా ఉంది కదా, చేతులతోటే అంటుకుంటుంది అనమాట దానికి, అందుకనే డబల్ డబల్ వేసేసాను. ఇంకా సైడ్కి ఈ లైన్స్ కూడా వేసేసుకొని తొక్కకుండా కొంచెం మిడిల్గానే వేసేస్తానన్నమాట. ఆ టెంకాయ దాంట్లోనే వేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా అది స్టార్టింగ్లో యాడ్ చేయాల్సింది. ఈరోజు పాలు ఒకరోజు ముందే తీసుకొస్తారు మా వారు. నైట్ నా మనకి కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓవర్ నైట్ మొత్తం మనకి ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి పైన మీగడ వచ్చేస్తానమాట. ఆ పాలు చల్లారిన తర్వాత నేను మార్నింగ్ లేచిన తర్వాత మీగడ తీసేస్తాను. ఈరోజు అయితే తీయలేదు, ఇంకా కొంచెం పాలు వేడి చేశాను. కొంచెం లేటుగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల విరుగుతాయేమో అనే డౌట్ తోటి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేడి చేసేసి ఆ చల్లారిన తర్వాత మళ్ళీ తీసేసాను అనమాట. ఆల్రెడీ నేను నెయ్యి కూడా చేశాను, మన MDtv వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. ఒక 15-20 డేస్ వరకు పాల మీద మీగడ తీస్తాను. మన నైట్ తీసుకొస్తే మాత్రం బాగా కాగబెట్టి చల్లారిన తర్వాత నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తీస్తే మనకి చాలా మనకి చేతి నిండా అంత మీగడ వచ్చేస్తుంది. దాంతో ఎక్కువ క్వాంటిటీ అయింది, మామూలుగా పెరుగు మీద తీసిన వస్తుంది కానీ దానికంటే మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మాత్రం పాల మీద మీగడ తీయాలి. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. పాల మీద మీగడ తీస్తే ఏంటంటే మొత్తం మనకు 15-20 డేస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి పాలలాగా అవుతుంది కరిగించాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు కానీ మనకి బజ్జిగ కానీ వేసేసి తోడబెట్టేసుకుంటే ఇంకా అదంతా మనకి వెన్న పూస అవుతుంది అనమాట. దాంట్లో ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ వేసేసి మిక్సీ చేసుకుంటూ నెయ్యి చేసేసుకోవడమే. సేమ్ మిగిలిందంతా సేమ్ ప్రాసెస్ కానీ కానీ పెరుగు మీద మీగడ తీయకుండా పాల మీద తీస్తాను. ఎక్కువ రోజులున్న స్మెల్ కూడా రాదు. పెరుగు అయితే కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట, పాల మీద అస్సలు రాదు. అందులోనే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 2 మంత్స్ అయినా ఉంటుంది అనమాట. అది నేను కొంచెం తమలపాకు మెంతులు వేసి కాగబెడతాను కదా, కలర్ బాగుంటుంది. కొద్దిగా లైట్గా పసుపు వేస్తే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా కూడా ఉంటుంది. మళ్ళీ చేయాలి, నెయ్యి అయిపోతుందనేసి మన రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఒక సీసా నిండా వేసాను, ఇంతకుముందు ఒక బౌల్ ఉంటే అది అయిపోయి సీసా కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంక అందుకనే మీగడ తీయడం స్టార్ట్ చేశానమాట. అది కూడా ఒక 10 డేస్ అవుతుంది, మధ్యలో ఊరెళ్ళాం కదా కొంచెం తక్కువగా అయింది. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ చేయాలి. ఇక్కడే మా దీవెనమ్మకి ఇంకా జుట్టు వేసేసాను నేను. ఇల్లు ఆల్రెడీ ఒకసారి నేను లేవగానే ఊడ్చేస్తాను, కాకపోతే ఇంట్లో ఎందుకు హెయిర్ పడుతుంది, ఇక్కడైతే ఊడ్చి బయటికి వేసేయచ్చు అన్నమాట, ఎత్తేసేయచ్చు అని చేసేసాను. ఇంకా వీళ్ళకి పాలు బూస్టు షుగరు రెగ్యులర్గా ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ తాగాలనిపిస్తే అడిగి పోసేస్తానమాట, ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తింటారు ఎగ్గు పాలు. కంపల్సరీ ఏదో ఒక పూట మాత్రం తింటారు. దీవెన్ బాబు అయితే అడిగి మరీ తింటే దీవెన్ అని కొంచెం బతిలాడాలి, గద్ద ఇస్తే తింటుంది అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ప్లెయిన్ ఆమ్లెట్. ఇంకా దీవెన్ నువ్వేనా తగ్గేది? దీవెన్ బాబుకి స్వీట్స్ ఏం పెట్టకపోయినా పాపం చలికి వాడికి జలుబు దగ్గు వచ్చేసిందండి, తగ్గింది నిన్న ఇవాళ మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు. ఓన్లీ ఆమ్లెట్ ఒక్కటి వేసి ఇచ్చాను, పొద్దున్నే ఆమ్లెట్ తినడం అలవాటే వీళ్ళకి. బాయిల్డ్ ఎగ్ తినమంటే కొంచెం వామిటింగ్ వస్తుందంటది దీవెన్ కానీ. దీవెన్ నువ్వేనా పక్కకు వచ్చింది దొంగ? ఓకే, ఆమ్లెట్ అయితే కొంచెమే కారం వేసేసి ఇచ్చేసానమాట. అరే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట ఈరోజు మన